ప్రాణం లేని యంత్రాలకి, యంత్రాలే కాకుండా కదలక లేని శిల్పాలకి, రాళ్ళకి, పెయింట్కి వేగంగా కదిలిస్తే శక్తి వస్తుంది. మోటార్ సైకిల్కి వీల్ తిరగటానికి, స్పీడ్గా తిరిగేయటానికి కుట్టిన తర్వాత కదలిక బాగా జరిగి అప్పుడు శక్తితో మూవ్ అవుతుంది. ఆది మానవులు రెండు రాళ్ళను గట్టిగా చాలాసేపు ఒకదానికొకటి కొడతా ఉంటే వేడి వచ్చి శక్తి అందులోంచి నింపొచ్చేది, అలా వాడేవాళ్ళు. అట్లా ప్రాణం లేని ఎన్నో వాటికి డిఫరెంట్ కదలికల వల్ల శక్తి వస్తుంది. దానికి వ్యతిరేకతగా ధ్యానంలో మాత్రం మనిషి ఎలాంటి కదలిక లేకుండా ఉంటేనే శక్తి వస్తుంది. శరీరం కదలకుండదు, మనసు కూడా లోపల మాత్రం ఆగిపోవాలి, కదలికలు ఉండకూడదు. ఇట్లా కదలిక లేకపోతే శక్తి పెరిగింది మనకి. అదొక విషయం. మరొకటి ఏంటంటే, మనిషికి అసంతృప్తి ఎందుకు మిగిలిద్ది, ఎన్ని చేసినా ఏదో అసంతృప్తి ఎందుకు మిగిలిద్ది అంటే, ప్రతి ఒక్క మనిషి వారికి సంబంధించిన శరీరాల్లోకి బలవంతంగా నెట్టివేయబడ్డారు. అంటే అసలు ఆత్మ శాశ్వతమైంది, శరీరం అనేది శాశ్వతం కాదు. ఆత్మలు శరీరంలో కొంతకాలం ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే శరీరంలోకి వస్తాయి అంటారు కదా. చాలా సందర్భాల్లో ఆ వేరే వేరే శరీరాల్లోకి బలవంతంగా నెట్టివేయబడ్డట్టు అన్నమాట. అయిష్టంగా, ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా నెట్టివేయబడతాయి కాబట్టి ఇష్టం లేకుండా అందువల్ల అసంతృప్తి మళ్ళీ అందులో ఉండుతారు. అంటే ఇదంతా మొదట్లో తెలియదు, శరీరం సంబంధించి మొత్తం ఉంటుంది అనుకొని దానికి సంబంధించిన రుగాల కోసం చేస్తారు కాబట్టి అవన్నీ తెలియదు. కానీ అసలు కారణం అదనమాట, ఎందుకు అసంతృప్తి, ఏది చేసినా మిగిలితి అంటే. ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, ఎంతో కొంత ఏజ్ పెరిగిన తర్వాత, ఇది కాదు అసలు లైఫ్ అంటే, ఆధ్యాత్మిక బాగా తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం రావాలి అనుకొని కూడా చేయకపోవటం వలన అది మర్చిపోతారు. చేయాల్సినంత చేయకపోవటం వలన కొంత కర్మ మిగిలింది కాబట్టి, ఆ మిగిలిన కర్మలు కంప్లీట్ అవ్వాలి కాబట్టి, అది ప్రకృతి ధర్మ ప్రకారం కంప్లీట్ అవ్వటం కోసం నాకు వద్దు, ఆత్మక శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ రాబోయే ముందు నాకు వద్దు అని అనుకున్నా సరే, ఇష్టం ఉన్నా సరే అది ధర్మబద్ధంగా జరగాలి కాబట్టి, కర్మ తీరిపోవాలి కాబట్టి బలవంతంగా అయినా సరే తప్పనిసరి అయ్యేటప్పుడు. అందుకని అలా అంటున్నాను, బలవంతంగా నెట్టివేయబడతాం వలన ఇష్టమైనా సరే అందువలన అసంతృప్తి అనేది తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ఏం తెలియదు, అంత బాగానే ఉందనుకుంటారు కానీ ఏదో అసంతృప్తి, ఏదో అసౌకర్యం, హ్యాపీనెస్ లేకపోవటం, దానికి అంతర్లీనంగా, చాలా అంతర్లీనంగా ఉండే కారణాలు ఇవి ఉంటాయి అన్నమాట. అది తెలుసుకోవాలి. అందుకనే ఆత్మ సాధన అనేది ఉంటూ ఉండాలి. ఇప్పుడు ఆత్మశుద్ధి జరగాలి, ఆత్మ అంతరాల్లో ఆధ్యాత్మిక పెరగాలి, ధ్యాన స్థితి బాగా పెరిగిపోవాలి. అట్లా బలవంతంగా నెట్టివేయబడకుండా కూడా ఇష్టంతో శరీరంలోకి వెళ్ళే విధంగా అంత గొప్ప మార్పు వస్తే, అప్పుడు ఆత్మ ఆత్మగా మిగలకుండా ఏదన్నా శరీరంలో ఉన్నా సరే అప్పుడే సంతృప్తి ఉండదు, అంత అవగాహన ఉంటుంది కాబట్టి. ఈ విషయం కొంచెం విశ్లేషించి ఆలోచిస్తే, అర్థం చేసుకుంటే కొద్దిగా ఆధ్యాత్మిక సాధకులు, కొద్దిగా ధ్యాన సాధనలో ఉన్నవాళ్ళు, కొద్దిగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివే వాళ్ళు ఎవరికైనా సరే ఇది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దానికి తగ్గట్టుగా ఉండటమే ప్రధానంగా కావాల్సింది.